تفصیلات کے مطابق رام چندر نے 2016 میں رام لکشمن نامی شخص کو 2 ایکڑ 6 گنٹا زمین قول پر دیا تھا، لیکن رام لکشمن نے سرپنچ کی مدد سے اس زمین پر قابض ہو گیا، جس کے بعد رام چندر نے پولیس سے مدد طلب کی لیکن کوئی فائدہ نہیں ہوا۔ آخرکار مجبور ہو کر رام چندر نے اسٹیٹ ہیومن رائٹس کمیشن حیدرآباد سے رجوع ہوا اور اپنی شکایت درج کروائی۔ نا پیر رام چندر، مادی میدک ڈسٹرکٹ پاپن پیٹ منڈل ولیج ناکسن پلی، ناکو 2 ایکڑ 16 گنٹل پولم ہوں، ادھی کڑپاک شیوا گرامان سمبندن اتنے 2016 کبل کی چاہوں چلمٹ رام لکشمن کو ماں ولیج سمبند والے اپنے قبضہ جیسے والے پولم رانی چیز బుసనల్లి కిషన్ అనే వ్యక్తి నన్ను ఎక్కడ కనపడ్డా పెట్రోల్పై చంపుతానని బెదిరిస్తున్నాడు. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళిన, ఎస్ఎం పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళిన, నాకు ఎక్కడ న్యాయం జరగలేదు. ఇక్కడ హెచ్ఆర్సీకి వచ్చాను, సార్ నాకు సపోర్ట్ చేశాడు, న్యాయం చేస్తా అని చెప్పాడు. ఆల్రెడీ నేను పొలంలోకి వెళ్ళాము అని చెప్పాడు. కాకపోతే ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే సర్పంచ్ సంజీవారెడ్డి బాగా డామినేట్ చేస్తున్నాడు, వాళ్ళకే సపోర్ట్ ఇస్తున్నాడు. మొత్తం విఆర్ఓ మాత్రం పట్ట పాస్బుక్ దగ్గర పెట్టుకొని రాలేవు, కలకత్తాకి వెళ్ళి రావాలి, ఢిల్లీకి వెళ్ళి రావాలి అని 5,000 లంచం తీసుకుంటూ పట్ట పాస్బుక్లు ఇస్తున్నాడు బీఆర్ఓ శ్రీనివాస్. ఇంకోటి ఏంటంటే ఎంఆర్ఓ గిరిధవారి, వీళ్ళు చాలా అసలు పాపన్నపేట మండలంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంది. నువ్వు మళ్ళీ సంజీవరెడ్డి ఏమా సర్పంచ్ గారు ఏమంటారంటే నువ్వు సీఎం దగ్గరికి వెళ్దాం, అది సారీ టీఆర్ఎస్ గవర్నమెంట్ కాదురా, మది కబ్జాల గవర్నమెంట్. మది నువ్వు సీఎం దగ్గరికి సీఎం ఏం బిక్తారా, ఏం చేస్తారు సీఎం, ఏం చేస్తారు? మొన్న హరీష్ రావు వచ్చిండే, మనం చేసిండా, ఏమన్నా మాట్లాడిండా? లక్షల లక్షల కోట్లు కోట్లు యాదగిరి ఊటకు పెడుతుండు, ఇక్కడ మనకేం పెడుతుండా? మళ్ళీ మనం మొత్తం కబ్జా చేయమని చెప్పి నన్ను సీఎం చెప్పి నాకు ఇక దమ్ముండేకి పిలిపి ఇక్కడ సీఎంను పిలిపి మాట్లాడదాం, హుషారు చేస్తున్నావు వరా, అవసరమైతే రాత్రి మళ్ళీ ఇంకోటి సర్పంచ్ రాత్రి రాత్రికి ఇంటి మనుషులను పంపించి గొడవ గొడవ డైలీ డోర్ కొట్టించుకుంటూ నాకు దౌర్జన్యంగా భయభ్రాంతులుగా చేస్తున్నాను. నాకు ఇద్దరు చిన్న పాపలకు కూడా ఇంట్లో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు నేను ఇప్పుడు నువ్వు ఎక్కడ పోయినా కానీ నేను చంపేస్తాం, ఇల్లు గుల కొడతాం. ఎక్కడ పోయినా కానీ సర్పంచ్ ఉప సర్పంచ్ కూడా కబ్జా చేశాడు నా పొలంని. నేను ఇక్కడ హ్యూమన్ రైట్స్కి వచ్చాను, ఇక పట్ట పాస్బుక్ నాకే ఉంది, రైతు బంధు నాకే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సీఎం సార్ కూడా ఒక లెటర్ ఇచ్చాను, నెక్స్ట్ డీజీపీ సార్ కూడా ఒక లెటర్ ఇచ్చాను, వీళ్ళు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఇక విలేజ్లో మాత్రం సర్పంచ్ ఏం పని చేయట్లేదు. మన సహకార సంఘాల ఎలక్షన్లు జరిగినా కానీ, బ్యాంక్ ఎలక్షన్ జరిగినా కానీ టీఆర్ఎస్ పార్టీ రాలేదు. ఎందుకు రాలేదు? అతను ఏం వర్క్ చేయట్లేదు కాబట్టి రాలేదు. సో నాకు న్యాయం చేయగలరని ప్రార్థిస్తున్నాను సార్.